ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ చరిత్ర సత్యాలు అనేటువంటి శీర్షికలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో తెనాలికి చీరాలకి మధ్యలో ఒక ప్రాంతం ఉంటుండేది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క జీవిత విధానాలు చాలా ప్రత్యేకమైనవి. వారిలో నీతి కానీ మానవత్వం కానీ ఉంటూ ఉండేవి కాదు. వారి యొక్క వృత్తి ఏంటంటే ప్రతిరోజు కూడా దొంగతనాలు చేయటం, మానభంగాలు చేయటం, హత్యలు చేయటం, ఎంతో సాంఘికంగా ఎంతో దురాచారాన్ని కలిగినటువంటి వారు ఆ సమాజం. ఆ ఏరియాని సెటిల్మెంట్ ఏరియాగా పిలుస్తూ ఉండేవారు. ఆ ప్రాంతంలోకి ఒక దేవుని సేవకుడు అడుగుపెట్టాడు చాలా కాలం క్రితం. అతని పేరు స్టూవర్ట్. ఆయన అడుగుపెట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి చెప్పడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పాపము లేనటువంటి వాడు, పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు. క్రీస్తు ప్రభువుని గురించినటువంటి సువార్త వాళ్ళకి చెప్పడం ప్రారంభించాడు. అసలు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, అసలు మానవ యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి, చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు అనేటువంటి మౌలిక సువార్తను ఎప్పుడైతే చెప్పాడో ఆ ప్రజల్లో గొప్ప మార్పు వచ్చింది. కుటుంబాలు మార్చబడుతున్నాయి, వ్యక్తిగత జీవితాలు మార్చబడుతున్నాయి, వారి మనస్సు మార్చబడుతుంది. కొంతకాలానికి గవర్నమెంట్ వారు ఆ యొక్క స్థలాన్ని గుర్తించారు. ఆ గ్రామాన్ని గుర్తించి వీరు సభ్యతా సంస్కారం వీరిలో ఉంది, మంచిగా జీవితం ప్రారంభిస్తున్నారు, దొంగతనం మానేశారని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ ప్రాంతాన్ని గుర్తించడం ప్రారంభించారు. చూడండి, వారు ఎంత దొంగతనంలో నిస్తార్థులంటే 80-90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతున్నటువంటి ట్రైన్లోంచి కూడా దూకగలిగినటువంటి చాకచక్యం వారికి తెలుసు. అంత దొంగతనంలో నిస్తార్థులుగా ఉన్నటువంటి వారు. అంత మాత్రమే కాకుండా వారు దొంగతనానికి వెళ్ళేటప్పుడు గాడిద నుండి రాసుకుంటూ వెళ్ళేవారు, ఎందుకంటే దొంగతనం దొరకకూడదని. ఇలాంటి అనేకమైన ట్రిక్స్ జిమిక్స్ వాళ్ళు చేస్తుండేవారు. అంత దొంగతనంలో అంత నిస్తార్థులు. ఎప్పుడైతే దేవుని సేవకుడు ఆ ప్రాంతంలో అడుగుపెట్టి సువార్త ప్రకటించాడో వారిలో గొప్ప మార్పు వచ్చింది. ఎట్టకేలకు గవర్నమెంట్ వారు ఆ యొక్క గ్రామాన్ని గుర్తించి వారి దగ్గరికి వచ్చి, మీ యొక్క సత్ప్రవర్తన మేము చూసాం, మీ ప్రాంతాన్ని గుర్తించాలని ఆశపడుతున్నాం, మీ ప్రాంతానికి ఏమని పేరు పెట్టమంటారు అని అడిగినప్పుడు ముక్త కంఠంతో ప్రజలందరూ ఒక మాట చెప్పారు. మా ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు సేవకుడైనటువంటి స్టూవర్ట్ గారు వచ్చారు, కాబట్టి ఈ ప్రాంతానికి స్టూవర్ట్ పురం అని పేరు పెట్టండి అన్నారు. వెంటనే గవర్నమెంట్ వారు కలెక్టర్ దగ్గర తీసుకెళ్లారు ఆ విషయాన్ని. వెంటనే ఆ ప్రాంతానికి స్టూవర్ట్ పురం అని పెట్టారు. ఈ యొక్క చరిత్రలో స్టూవర్ట్ పురం అనేటువంటి మాట మనందరికీ బాగా తెలుసు. ఒకప్పుడు దొంగలుగా ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు శక్తి ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం ద్వారా ఆ ప్రాంతం మార్చబడి ఈరోజు నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. ఇంకొక విషయాన్ని చెప్తాను. ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు పిల్లలను బాగా చదివించుకోవడం ప్రారంభించారు, వృద్ధిలోకి తీసుకురావడం ప్రారంభించారు, సత్ప్రవర్తన కలిగి జీవించడం ద్వారా రీసెంట్గా హైదరాబాద్లో బోయింగ్ అనేటువంటి కంపెనీకి అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు మేనేజింగ్ డైరెక్టర్ అయిపోయాడు బోయింగ్ అనేటువంటి కంపెనీకి. మీరు ఆలోచించండి, ఎందుకు మేము ముందుంచానంటే ఆ ప్రాంతంలో మార్పు తీసుకొచ్చింది పోలీస్ వ్యవస్థ కాదు, ఆ ప్రాంతంలో మార్పు తీసుకొచ్చింది రాజ్యాంగం కాదు, కానీ వారిలో మార్పు తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభు ఒక మతాన్ని మార్చడానికి, ఒక కులాన్ని విభజించడానికి, లేకపోతే ఆయన ఏదో అలజడి కలిగించడానికి ఈ లోకానికి రాలేదు, ప్రతి ఒక్క హృదయంలో మార్పును తీసుకురావడానికి వచ్చారు. చాలామంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వీరు మత మార్పిడి చేస్తున్నారు. కానే కాదండి, ఇది మత మార్పిడి కాదు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించడం ద్వారా నీ కులాన్ని మార్చుకోవట్లేదు, నువ్వు మతాన్ని మార్చుకోవట్లేదు, నువ్వు వేషభాషను మార్చుకోవట్లేదు, హృదయాన్ని మార్చుకుంటున్నావు, ఈ యొక్క సభ్య సమాజంలో నీతి కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేట మీకు కోరుతున్నాను. ఈ చరిత్ర సత్యాల్లో ఈ యొక్క శీర్షికను ఎందుకు ఉంచానంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన పాపాల నుంచి మనం విడుదల చేసేటువంటి శక్తి ఆయనకుంది. ఈరోజు ఈ మాటలు వింటూ నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చగలడు. వ్యసనాలతో ఉన్నావా, లేకపోతే పాపంతో బందీ అయిపోయి ఉన్నావా, ఈరోజు యేసయ్య యొక్క సన్నిధికి రా, యేసయ్య పాదాల మీద పడి క్షమాపణ అడుగు, ఆయన నిన్ను విడుదల చేస్తాడు, నీ బానిసత్వం నుంచి విడుదల చేసి గొప్ప జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. అటువంటి కృప దేవుడిని అనుగ్రహించునుగాక. గ్రీటింగ్స్ టు ఇన్ ద మ్యాచ్లెస్ అండ్ పవర్ఫుల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఒకసారి ఒక ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది వివిధ రకాలైనటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో వారు మాట అన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అందరిలాంటి ఒక మహానుభావుడే, ఈ యొక్క ప్రపంచానికి చాలామంది మహానుభావులు వచ్చారు,
సాంఘిక దురాచారం రూపుమాపేటువంటి సంఘ సంస్కర్తలు చాలామంది వచ్చారు, మత నాయకులు వచ్చారు, మతాన్ని ఉద్ధరించేటువంటి మతోద్ధారకులు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అందరిలో కూడా ఒకడే, ఆయన కూడా ప్రవక్తల్లో ఒకడే అని మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. ప్రవక్తల యొక్క లక్షణాలు వేరు, యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు వేరు, లేకపోతే మహానుభావులకు ఉన్నటువంటి ఆధిక్యతలు వేరు, యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి ఆ గొప్పతనం వేరు. అందును బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషియు, నిష్కలమసుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. యేసుక్రీస్తు ప్రభు వారిలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభులో నెరవేర్చబడింది. ఆయన మానవత్వం కలిగి ఉన్నాడు, ఆయనలో దైవత్వం కూడా ఉంది అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని అభిషక్తుడు అన్నారు. ఈజ్ ద అనాయింటెడ్ వన్, ద జీసస్ ఈజ్ ద అనాయింటెడ్ వన్, ఆయన అభిషేకించబడినటువంటి వాడు. అభిషేకము, అభిషక్తుడు అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే మెస్సియా అని పిలుస్తూ ఉంటారు. ఆ హెబ్రీ భాషలో మెషాక్ అనేటువంటి పదం నుంచి మెస్సియా అనేటువంటి పదం వచ్చింది. ఆ మాటకు అర్థము అభిషక్తుడు. క్రీస్తు అభిషక్తుడు, యేసుక్రీస్తు ప్రభువారు అభిషక్తుడు, అభిషేకాన్ని పొందుకున్నటువంటి వాడు. యెషయా గ్రంథము 61వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక ప్రవచనం రాయబడింది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనికి సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక ప్రవచనము, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి దిగి వచ్చినది, నేను అభిషేకించబడినటువంటి వాడనని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఆయన అభిషేకించబడినటువంటి వాడు. మానవుల యొక్క పాపములను క్షమించడానికి, సువార్త ప్రకటించడానికి ఆయన అభిషేకం పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈరోజు త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటి? ఆయన అందరిలాంటి వాడా, లేకపోతే ఆయనలో ఏమైనా ప్రత్యేకత ఉన్నదంటే, ఆయన జీవిత విధానాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు, అనేక చరిత్ర పుస్తకాల్లో చూడొచ్చు. ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కొన్ని విషయాలు మీకు బోధిస్తాను. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత చెప్పాలంటే 100 ఎపిసోడ్స్ అయిపోతాయి, కానీ ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, నో వర్డ్ హీ స్పోక్ మోడిఫికేషన్. ఆయన యొక్క మాటల్లో ఎప్పుడూ కూడా మోడిఫికేషన్స్ కానీ, తప్పు మాట్లాడాలన్నటువంటి ఆ యొక్క ఎక్స్క్యూజెస్ కానీ యేసుక్రీస్తు ప్రభులో కనిపించరు. నో ఎక్స్ట్రా వర్డ్స్, నో ఎగ్జాగరేషన్, నో హాఫ్ ట్రూత్స్, నో మిస్స్టేట్మెంట్స్ అండ్ నో క్విక్ వర్డ్స్. 5 విషయాలు మీతో చెప్పాను. ఆయన మాటల్లో ఎప్పుడు కూడా తప్పు చేసినటువంటి భావం కానీ, లేకపోతే తొందరపాటు మాటలు కానీ, లేకపోతే సకం సత్యాలు కానీ ఆయన ఎప్పుడు కూడా బోధించలేదు. ఆయన ఏమైతే చెప్పాడో దాన్నే చేశాడు, దేనైతే చేశాడో దాన్నే చెప్పాడు. ఆయన మాటల్లో క్లారిటీ ఉంది, ఆయన మాటల్లో స్వచ్ఛత ఉంది, ఆయన మాటల్లో పరిశుద్ధత ఉంది, ఆయన మాటల్లో సత్యం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. ఈ ప్రపంచంలో చాలామంది వారి మాటల్లో ఒకరోజు ఒక మాట మాట్లాడుతుంటారు, మరొక రోజు మరొక మాటను మాట్లాడేటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎంటైర్ జీవితాన్ని మనం గమనిస్తే గనక ఆయన ఎక్కడా కూడా మాటలు తడబడినట్టు కానీ, ఒకరోజు ఒక మాట ఇంకో రోజు ఇంకొక మాట మాట్లాడినట్లుగా మనం చూడం. ఆయన మాటలో సత్యం ఉంది, నేనే సత్యం అన్నాడు, నా ద్వారాన్ని తప్ప ఎవరు తండ్రి యొద్దకు రానన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన మాటల్లో సత్యం ఉంది, ఆయన మాటల్లో హాఫ్ ట్రూత్స్ లేవు, సగం సత్యాలు అవి లేవు, అబద్ధమైనటువంటి మాటలు ఎక్కడ కూడా ఆయన పలకలేదు. ఆయన ఎక్కడ కూడా అబద్ధం ఆడినట్లు చరిత్రలో కానీ బైబిల్ గ్రంథంలో కూడా ఎక్కడ చూడలేం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట తీరు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల విధానం చాలా ప్రత్యేకమైనది. ఆయన మాటల ద్వారా అనేక మంది దీవెన పొందారు, ఆయన మాటల ద్వారా అనేక మంది ఆదరించబడ్డారు. వ్యభిచారులుగా బ్రతికినటువంటి వారిని, దొంగలు దూషకులు ఉన్నటువంటి వారిని ఎంతో ప్రేమతో ఆప్యాయంగా పలకరించినటువంటి పలుకులు ఈ ప్రపంచాన్ని నిజంగా అనేక మందిని ప్రభావితం చేసింది. శత్రువులను సైతం కూడా ప్రేమతో పిలిచేటువంటి మాటలు ఆయనవి. ఆయన బాధిస్తున్నటువంటి వారిని కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరికి క్షమించండి అని యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు చాలా ప్రత్యేకమైనవి. అంత మాత్రమే కాకుండా రెండోదిగా, హీ నెవర్ అపాలజైజ్డ్ ఫర్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన మాటల్లో ఎక్కడ కూడా ఆయన ఎవరిని కూడా క్షమాపణ అడగలేదు. ఆయన ఎందుకు క్షమాపణ అడగలేదు అంటే, క్షమాపణ అడగడం తప్పేం కాదు, కానీ ఆయన క్షమాపణ అడగడానికి ఆయన ఏ తప్పు కూడా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఆయన చేశాడు, ఇస్ దేర్ ఎనీవన్ హూ కెన్ ఎస్టాబ్లిష్ ఏ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు? నాలో తప్పిదం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు? అసలు పాపము అంటే, చెడ్డ గుణాలు అంటే ఏంటి అని ఆలోచన చేస్తే,
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని అరిచేడు వర్గాలు అన్నారు. ఆ వాటిని జయించిన వాడే దేవుడై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నా మాటల్లో నా క్రియల్లో నా యొక్క పడకల్లో నా నడకల్లో ఎవరు నా పాపాన్ని చూపించగలరా? ఈ ప్రపంచంలో ఎవరు కూడా అటువంటి స్టేట్మెంట్ చేసిన వారు ఈ ప్రపంచంలో లేరు, యేసు తప్ప. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత విధానం చాలా ప్రత్యేకమైనది. ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. ఆయన ఎక్కడా కూడా క్షమాపణ అడగలేదు, ఎవరిని కూడా ఎక్స్క్యూజెస్ అడగలేదు, ఎవరిని కూడా అపాలజైజెస్ ఆయన కోరుకోలేదు. ఆయన జీవిత విధానం చాలా ప్రత్యేకమైనది. మూడవదిగా, హీ నెవర్ కన్ఫెసెస్ సిన్. ఆయన ఎప్పుడు కూడా పాపం చేశానని ఎవరి దగ్గర కూడా ఒప్పుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా పాపం చేయలేదు అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇటువంటి తెగలన్నీ కూడా వారు ఎంతో నిష్ఠాగరిష్ఠులు. యేసుక్రీస్తు ప్రభువులో పాపం చూపించడానికి, యేసుక్రీస్తు ప్రభువులో పాపం ఎంచడానికి అహర్నిశలో ప్రయత్నం చేసినటువంటి జనాంగం అది. వారితో దేవుడు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు? హీ నెవర్ కన్ఫెస్డ్ ఎనీ సిన్. ఆయన ఏ పాపాన్ని కూడా ఎవరి దగ్గర కూడా క్షమాపణ కోరుకోలేదు. ఆయన పరిశుద్ధుడు. దేవుడు అంటేనే పరిశుద్ధుడు. గాడ్ మస్ట్ బి హోలీ. మనుషుల వలె పాపం చేసేటువంటి వారు దేవుడు కాదు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. దేవుడు ప్రత్యేకమైన వాడై ఉంటాడు. ఆయన చూపుల్లో, ఆయన చేతల్లో, ఆయన నడకంలో, ఆయన ప్రవర్తనలో, ఆయన మాటల్లో పాపం ఉండటానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పాపరహితుడు. ఆయనలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన యొక్క జీవిత విధానంలో పాపం లేదు. ఎక్కడా కూడా పాపం లేనటువంటి వ్యక్తిగా బ్రతికిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అందును బట్టే ఆయన ప్రత్యేకమైన వాడు. ఆ తర్వాత, హీ నెవర్ సాట్ అడ్వైస్. ఆయన ఎవరి సలహాలు కూడా కోరుకోలేదండి. చాలామంది ప్రపంచంలో గొప్పవారు ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క స్నేహితులనో, లేకపోతే వారి యొక్క బంధువులనో, వారి యొక్క శిష్యులనో సలహాలు అడిగినటువంటి వారి ప్రపంచంలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే చాలా జ్ఞానాన్ని సంపాదించినటువంటి సొలొమోను మహారాజు కూడా సలహాలు అడిగాడు. నిజంగా సొలొమోను మహారాజు గనక ఇప్పుడు ఈ కాలంలో ఉంటే గనక ఆయన ప్రపంచంలో అందరికంటే జ్ఞానవంతుడని చెప్పొచ్చు. జ్ఞానాన్ని ఐక్యూలో కొలుస్తారు. ఐక్యూ అంటే అర్థం ఏంటంటే ఇంటెలిజెంట్ కోఫిషియంట్. అంటే ప్రపంచంలో జ్ఞానాన్ని అంతా కూడా మనం బేరేజ్ వేస్తే కనుక, లేకపోతే జ్ఞానంగా ఉన్నటువంటి వారి యొక్క కొలమానం ఏంటంటే ఐక్యూ అన్నటువంటి మాటను మనకు తెలుసు. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోఫియంట్. ఒక శాస్త్రవేత్త అంటాడు, ఇదే టైంలో గనక సోల్మన్ మహారాజు ఉంటే గనక అతని ఐక్యూ 9గా లెక్కగట్టాడు. అంటే దేవునికి మాత్రమే 10 ఇంటెలిజెంట్ కోఫిషియంట్ ఉంటుందట. దేవునికి మాత్రమే 10 కంప్లీట్ జ్ఞానవంతుడైతే సొలొమోను మహారాజుకి 9 పాయింట్లు వేశాడు. అంటే ఎంత జ్ఞానవంతుడో మీరు ఆలోచించండి. అటువంటి సొలొమోను మహారాజు కూడా సలహాలు అడిగాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా సలహాలు అడిగినట్లుగా ఆయన జీవిత విధానంలో ఎక్కడ మనం చూడలేం. ఆయన శిష్యులు కానీ, తన తల్లిని కానీ, బంధువులను కానీ ఎవరిని కూడా సలహాలు ఆయన కోరలేదు, సలహాలు ఆయన అడగలేదు. కానీ ఆయన స్వతంత్ర నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు. లేకపోతే ఆయన జీవితంలో ఆ యొక్క ఫ్రీడమ్ ఆయనకున్నది. ఎవరి యొక్క సహాయము ఆయనకు అక్కర్లేదు. ఈ విషయంలో ఆయన ప్రత్యేకమైన వాడు. ఆ తర్వాత, హీ నెవర్ ఆస్క్డ్ ఆర్ పర్మిటెడ్ ప్రేయర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన ఎప్పుడు కూడా ఆయన కోసం ఆయన ప్రార్థన చేసుకోలేదు. ఆయన కోసం ఎప్పుడు కూడా ఆయన క్షేమం కోసం ఎక్కడ కూడా ఆయన ప్రార్థన చేసుకోలేదు. ఆయన శిష్యుని తనతో పాటు కలిసి ప్రార్థించమని అడిగాడు. కానీ ఆయన ఎక్కడ కూడా తన యొక్క స్వలాభాక్ష కోసం ఎక్కడ కూడా ప్రార్థన చేసుకోలేదు. ఇతరుల కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఇంకొక మాటను కూడా చెప్తాను, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చానని చెప్పాడంటే పరిచర్య చేయడానికి లోకానికి వచ్చాను, కానీ పరిచర్య చేయించుకోవడానికి ఈ లోకానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ పరిచర్య చేయడానికి వచ్చాడు తప్ప మనతో పరిచర్య చేయించుకోవడానికి లోకానికి రాలేదు. చాలామంది గురువులు మనం చూసినట్లయితే శిష్యుల చేత పరిచర్య చేయించుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువులు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? తన శిష్యుల యొక్క పాదాలనే కడిగాడు ఆయన. వాళ్ళతో ఇప్పుడు కూడా పరిచర్య చేయించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడలేం. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆయనలో తగ్గింపు ఉంది. ఆయన జగద్గురువు. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు చాలా అద్భుతమైనవి. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఈరోజు ప్రత్యేకమైన వాడు. ఆయన అందరితో కలపదగినటువంటి వ్యక్తి కాదు. నాకు చాలా బాధ అనిపించింది గాంధీ మహాత్ముడితో, ఆ తర్వాత గౌతమ బుద్ధుడితో, ఇలాంటి సంఘ సంస్కర్తలతో యేసుక్రీస్తు ప్రభు వారిని పోలుస్తున్నప్పుడు. అంతకంటే ఉన్నతుడే, ఆయనలో దైవ లక్షణాలు ఉన్నాయి, ఆయన సాక్షాత్తు దైవ కుమారుడు, మనుషులందరి పాపాన్ని రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప పాప రక్షకుడు, ఆయన లోక రక్షకుడు అని నాకు అనిపించింది. అందరూ బట్టే మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకమైన వాడు. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలని ప్రభువు పేట మీకు మనం చేస్తున్నాను.
యేసుక్రీస్తు ప్రభువాడు ప్రత్యేకమైన వాడు, ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త, సమస్తాన్ని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సృష్టికర్త ఆయనే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులు ఉన్నటువంటి అధికారాల గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఏ అంశాల్లో ఆయనకు అధికారం ఉంది ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడుతున్నటువంటి మాట, ఈయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయనకి సమస్తం మీద కూడా అధికారం ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం ఏంటి? అధికారం అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తుకు రావాలి. సమాజంలో మనం ఉంటున్నప్పుడు అధికారులు ఉంటారు, ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఏమండి, రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశ్నలు అడగచ్చు. ఎవరంటే పోలీస్ అధికారి, ఎందుకంటే వారికి లా అండ్ ఆర్డర్ వారి చేతిలో ఉంది కాబట్టి వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ప్రశ్నలు వేసే అధికారం వారికి ఉంటుంది. ఎందుకు మీకు సమాధానం చెప్పాలి అని మనము అనడానికి వీల్లేదు, ఎందుకంటే వారికి అధికారం ఇవ్వబడింది. మనం వాహనాలు నాపితే ఎవరు కూడా ఆపరు. ఏమండి, హైవేల మీద నిలబడి వాహనాన్ని స్టాప్ స్టాప్ అంటే ఎవరు ఆపరు. కానీ ఒక వ్యక్తి ఆపితే ఎంత పెద్దవాడైనా ఆపేయాలి. ఆయన ఎవరంటే ఆర్టీఓ, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఆయన ఆపాడంటే వాహనాన్ని ఆపాల్సిందే, ఎందుకంటే ఆయనకున్నది అధికారం కాబట్టి మనం ఆపాల్సిందే. ఆలోచించండి, ఇలా ఆలోచించుకుంటూ పోతే కనుక అధికారం అనేది చాలా ప్రశస్తమైనది అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులన్నటువంటి అధికారం ఏంటి, ఆయనటువంటి అధికారాలు దేని మీద ఆయనకు అధికారం ఉంది అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 13వ వచనం, ఆకాశమును వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్త యెహోవాను మరుషుడువా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఆకాశమును వ్యాపింపచేసి భూమికి పునాదులు వేసిన వాడు ఆయనే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారికి సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ యొక్క సృష్టికర్తను మార్చి సృష్టిని పూజించేటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆకాశం వ్యాపింపచేసి భూమికి పునాదులు వేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచెదవా. నిజంగా చాలామంది ఈరోజున సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నటువంటి వారు, సృష్టికర్తను విడిచి సృష్టిని గౌరవిస్తున్నటువంటి వారు, సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వారు ఈ ప్రపంచంలో చాలామంది లేకపోలేదు. సూర్యుడు మనకు వెలిగిస్తున్నాడు కనుక సూర్యుని దేవుణ్ణి చేశారు. చంద్రుడు మనకి ఆ వెన్నెలని ఇస్తున్నాడు కాబట్టి చంద్రుని చాలామంది దేవునిగా కొలుస్తున్నారు. నీరు లేకపోతే మనం బ్రతకలేం కాబట్టి నీటిని దేవుడు చేశాడు. వాయువు లేకపోతే మనం గాలి పీల్చుకోలేం కాబట్టి గాలిని దేవుణ్ణి చేశారు. సమస్తాన్ని కూడా దేవుణ్ణి చేశారు. నిజంగా వాటిని అన్నింటినీ కలుగు చేసినటువంటి సృష్టికర్తకు ఆయన ఉన్నాడు. ఆయన్ను మరచి సృష్టిని పూజించడం నిజంగా ప్రజలకు అది సమంజసంగా ఉందా? అందరిని బట్టి దేవుడు వాపోతున్నాడు, ఆకాశం ఆలకించుడి భూమి చెవియొగ్గుడి, నేను పిల్లలను పెంచి వారిని పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. యెషయా 1వ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలుగుతాం. ఈరోజు సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం అది మానవునికి సమంజసము కాదు అని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారికి సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన ఈ లోకం ఉన్నప్పుడు సముద్రం మీద ఆయన నడిచాడు, నీళ్ల మీద ఆయన నడిచాడు. ఆయనకు సృష్టి మీద అధికారం ఉంది. తుఫాను నిమ్మలంగా ఉండు అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారో తుఫాను నిమ్మలమైపోయింది. ఆ సముద్రం మీద ఆయన నడిచాడు. ఆయనకు సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. ఆలోచించేయండి, యేసుక్రీస్తు ప్రభు వారికి సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. సృష్టి అంటే ఈ సమస్త జీవరాశుల మీద ఆయనకు అధికారం ఉంది. ఈ సమస్త ప్రాణకోటి మీద ఆయనకు అధికారం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. ఆయన దేవుడు కాబట్టి నిరంతరము స్తోత్రార్హుడు అన్నాడు కాబట్టి ఆయనకి సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే, హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడెను అనేటువంటి మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచములు నిర్మించను. సృష్టిని మనం పూజించడానికి వీల్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పురుగుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చారు. దేవుని యొక్క అక్షయతను మనుషులందరూ కూడా ఏ విధంగా మార్చారంటే, పురుగుల యొక్కయు జంతువుల యొక్కయు మనుషుల యొక్క ప్రతిమా స్వరూపులుగా మార్చి దేవుణ్ణి కొలుస్తున్నట్లుగా, విగ్రహార్థం చేస్తున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చూడగలుగుతాం. ఈరోజు సృష్టిని పూజించడం ద్వారా నీకేం ప్రయోజనం లేదు. సృష్టికర్తను తెలుసుకుని సృష్టికర్తను ఆరాధించడం ద్వారా ఈ లోకంలో నీకు ఆశీర్వాదం ఉంది, పరలోకంలో కూడా నీకు ఆశీర్వాదం ఉంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువులు ఉన్నటువంటి అధికారం ఏంటంటే,
పాపములను క్షమించుటకు అనేక అధికారం ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. పాపములను క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి అనేటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో చూడగలుగుతాం. మనుష్య కుమారునికి పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలో ఆయన మనుష్య కుమారుడు, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ దాట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, దైవ కుమారుడు అని పిలిచారు, మనుష్య కుమారుడు అని పిలిచారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఈ ఇప్పుడు మనం గమనిస్తుంటే మాట, మనుష్య కుమారుడికి ఈ లోకంలో పాపమును క్షమించడానికి ఆయనకు అధికారం కలదు. ఈ లోకంలో ఎవరికి అధికారం ఉందంటే పాపము చేయనటువంటి వ్యక్తికి మాత్రమే పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంటుంది. చూడండి, ఒక స్కూల్ మాస్టర్ అతను సిగరెట్లు కాల్స్తూ విద్యార్థులకి వరే సిగరెట్లు కాల్చకూడదని చెప్పాడు అనుకోండి, అది నిజంగా వారు ఎంతవరకు ఆచరిస్తారో మీరు ఆలోచన చేయండి. నిజంగా దేవుడు కూడా పాపం చేస్తూ మనుషుల్ని పాపం చేయొద్దు, మీ పాపం క్షమించేటువంటి అధికారం నాకు ఉందంటే కనుక ఆయన చెప్తున్నటువంటి ఆ స్టేట్మెంట్ వృధా అయిపోతుంది, దానికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పాడు, మనుష్య కుమారుడికి పాపములు క్షమించడానికి అధికారం కలదు. హీ హ్యాస్ అన్ అథారిటీ టు ఫర్గివ్ హ్యూమన్ సిన్స్. ఆయన మానవుల యొక్క పాపములు క్షమించడానికి ఆయనకు ఒక్కడు మాత్రమే అధికారం ఉంది. ఎందుకో తెలుసా? ఆయన పాపం లేనటువంటి వాడు, ఆయనలో ఏ కల్మషం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన ఎక్కడ కూడా పాపం లేనటువంటి వ్యక్తిగా బ్రతికాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు? కామక్రోధ లోభ మోహమద ఆశ్చర్యాలు జయించిన వాడు, ధనేషణ దారేషణ పుత్రీషణ ఈషణ త్రయాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ లోక చరిత్రలో పాపములైనటువంటి వ్యక్తి ఎవరిని ఉంటే గనక అది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. కాబట్టి ఆయనకు మాత్రమే పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది. అంత మాత్రమే కాకుండా పాపాలు పోవాలి అంటే గనక, మనిషి చేస్తున్నటువంటి పాపం పోవాలంటే, మనిషికి శాంతి రావాలంటే పాపాలు క్షమించబడాలి. అందుని బట్టే చాలా మంది రక్తం చిందిస్తూ ఉండేవారు. పాప క్షమాపణ కలగాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం చిందించబడినప్పుడే పాప క్షమాపణ ఉంటుందని చాలా మంది భావించారు. అందుని బట్టే చాలా మంది గొర్రెలను మేకలను ఎడ్లను కోళ్లను అనేక జంతువులను వధిస్తూ పాపం పోయిందని అనుకుంటూ ఉండేవారు. కానీ పాపం పోవాలి అంటే గనక నా దేవాది దేవుడి లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చాలి. పరిశుద్ధమైనటువంటి రక్తంలో మాత్రమే పాప క్షమాపణ ఉందని అనేక గ్రంథాలు చెప్తున్నాయి. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చిన వారు యేసుక్రీస్తు ప్రభు వారు. సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తము ఆయన శిలువ రక్తాన్ని కార్చి, పరిశుద్ధమైన నిష్కలంకమైన పవిత్రమైన రక్తాన్ని కార్చి పాపానికి క్షమాపణ, పాపానికి విరుగుడు ఆయన చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అందరూ బట్టే ఆయనకు పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం కలదు అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. మూడవదిగా ఆయన జీవితంలో అధికారం ఏంటంటే, ఆయన ప్రాణం తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది, దాన్ని తిరిగి పెట్టడానికి కూడా ఆయనకు అధికారం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నా ప్రాణాన్ని ఎవరు తీసేయలేరు, నా అంతట నేనే ప్రాణాన్ని పెడుచున్నాను, దాన్ని తిరిగి పొందటానికి కూడా నాకు అధికారం ఉంది. చాలామంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ రోమన్లు చంపేశారండి, ఆయన నిజంగా దేవుడై ఉంటే గనక ఆయన ప్రాణం పోతున్నప్పుడు దాన్ని రక్షించుకోలేడా అని చాలామంది ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. ఒకవేళ గనక ఆయన మరణించకపోతే సమస్త మానవాళికి రక్షణ లేదు, సమస్త మానవాళ్ళు కూడా నరకంలో కాలాల్సిందే, ఆయన తనకు తానుగానే ఆ మరణాన్ని పొందాడు, తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు పునరుత్థానుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయనకు ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, తిరిగి తీసుకున్నట్టుకు ఆయనకు అధికారం ఉంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించిన వాడు. గతించిన వారు మీకు ఎన్నో సత్యాలు పునరుత్థానం గురించి నేను చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారి సమస్త మానవులని ప్రత్యేకమైన వాడు, ఆయన ఒక్కడు మాత్రమే మరణాన్ని తిరిగి జయించాడు. అంత మాత్రమే కాకుండా దేవుని కుడిపార్శ్వమును కూర్చున్నాడు, ప్రతి ఒక్కరు కూడా గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు. ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా ఆయనకు అధికారం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. ఆఖరుగా ఆయనకు తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు.
క్రీస్తు ప్రభువు వారికి తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఉంది. రాబోతుంది ఒక నిత్య శిక్ష రాబోతుంది. దేవుడు నీతిమంతుల్ని పాపుల్ని వేరుపరిచేటువంటి ఆ యొక్క సమయం రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన న్యాయపు తీర్పు మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో బ్రతికినటువంటి నీ యొక్క పాప జీవితాన్ని బట్టి ఒకనాటికి నువ్వు లెక్క అప్పగించాల్సిన పరిస్థితుల్లో ఉన్నావు. దేవుని ఎదుట ప్రతి ఒక్కరు కూడా నిలబడాల్సిందే. ఎవ్రీ వన్స్ టు స్టాండ్ బిఫోర్ ద ఆల్మైటీ గాడ్ ఇన్ ద జడ్జ్మెంట్ థ్రోన్. దేవుని యొక్క తీర్పు సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ముందు నిలబడాల్సిందే. ఈ లోకంలో గనులేమి, సామాన్యులేమి, సమస్తమైనటువంటి మానవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపు సింహాసనం ముందు నిలబడాలి. ఆయన అక్కడ ప్రతి ఒక్కరు కూడా న్యాయం తీరుస్తాడు. ఈ లోకంలో బ్రతికినటువంటి విధానాన్ని బట్టి పాపం చేస్తూ అనేక మందిని అన్యాయం చేస్తూ బ్రతికితే ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి న్యాయపు సింహాసనం మీద నువ్వు నిలబడాలి. ఆయన న్యాయాన్ని తీరుస్తాడు. మంచి వారికి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యాన్ని, లేకపోతే రక్షణ పొందలేటువంటి వారికి నరకాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. కాబట్టి నాలుగు అధికారాలు మీతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారికి పాపాన్ని క్షమించేటువంటి అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారికి ప్రాణం పెట్టడానికి, ఆయన తిరిగి ప్రాణాన్ని తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. నాలుగవదిగా ఆయనకు తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. కాబట్టి అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నీ జీవితాన్ని సమర్పించు. ఆయన రాజుగా, ఒక స్నేహితునిగా నీ జీవితంలో ఆహ్వానించు. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందుకుంటావు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించు. ఆయన ఒక మతాన్ని స్థాపించేటువంటి మతోద్ధారకుడిగా నువ్వు చూడొద్దు. ఒక స్నేహితునిగా నీ జీవితంలో అంగీకరించు. యేసే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అటువంటి కృప నీకు అనుగ్రహించును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో, ఎవరైతే సమస్యలతో ఉంటున్నారో, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో ఉంటున్నారో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలకి జరిగించగలడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తా. ఈరోజు ఏ విధమైన అనుమానం నీకు అక్కర్లేదు. ఈ ప్రార్థనలు ఏకీభించు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో, సిలువలో కాచిన అమూల్యమైన రక్తాన్ని ఇప్పుడే వారి దేహంలో ప్రోక్షింపజేస్తున్నారు. గొప్ప విడుదల, స్వస్థత వారి జీవితంలో ప్రకటింపజేస్తున్నారు. లార్డ్ జీసస్, ఐ ప్రొక్లైమ్ యూ డివైన్ హీలింగ్ అపాన్ దామ్ రైట్ నా. ఇప్పుడే గొప్ప స్వస్థతను అనుగ్రహించు. ఎటువంటి రోగమైన నీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభువ. రోగాన్ని స్వస్థపరచడానికి అధికారం ఉంది. కార్యాలు జరిగించండి. ఎవరైతే ప్రభువ నిందలతో, అవమానాలతో ఉంచినటువంటి వారు, ఆత్మహత్య దిశగా వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి వారి జీవితాలు గొప్ప ధైర్యంతో నింపండి ప్రభు. ఈ కార్యక్రమాన్ని అనేక మంది చూస్తున్నారు. స్టూడెంట్స్ ప్రభు, హౌస్ వైఫ్స్, అనేక మంది ఎంప్లాయీస్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. వారి జీవితంలో ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడుదలని మనం వేడుకుంటున్నాను ప్రభు. అంత మాత్రమే కాకుండా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారికి గొప్ప ఆర్థిక వనరులను వారికి దయచేయమని వేడుకుంటున్నాను. లార్డ్, ఐ రిక్వెస్ట్ టు మీట్ దేర్ నీడ్స్ ఇన్ ద రిచెస్ ఆఫ్ హి గ్లోరీ. క్రీస్తు యేసు నామములో వారికి ప్రతి అవసరాన్ని తీర్చండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన నీ ప్రియులు కూడా ప్రత్యేకంగా దీవించండి. యోగ్యమైన పరిచర్యకు ప్రభు వారి ధనాన్ని, వారి యొక్క సమయాన్ని కేటాయిస్తున్న వారిని ప్రత్యేకంగా దీవించండి. ఈ యొక్క యేసే నిరీక్షణ కార్యక్రమాన్ని ప్రభు అనేక మందిలో గొప్ప మేలుకొలుపు తెచ్చేటువంటి ప్రోగ్రామ్ గా మీరు ఉంచబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. సమస్త మహిమగాంత ప్రభువాలు నీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం సదాకాలము మీతో ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అమూల్యమైన కానుకలు మరియు ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా బ్రదర్ పాల్ ఇమాన్యుల్, యేసే నిరీక్షణ, డోర్ నంబర్ 57-2-11/A, PNT కాలనీ, రాజమండ్రి, పిన్కోడ్ 533105. మా ఫోన్ నంబర్లు 8886-0099, 8886-2-27-5555. దేవుడు మిమ్మును దీవించునుగాక.